ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవాయ నమో నమః, ఓం శ్రీ నరదృష్టి నివారణ కాలభైరవాయ నమో నమః. ఓం కాలకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా హోళికా పూర్ణిమ శుభాకాంక్షలు. అలాగనే మార్చి నెల 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరిగా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 16/3/2024 నుండి 31/3/2024 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో కుజుడు శుక్రుడు మరి శని సంచార స్థితి, మీనరాశిలో రవి బుధ మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ధనుసు రాశి వారు ఆదివారం అష్టమి, ఆదివారం పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్ లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ యో బా బి బు ధ బా డ బే అక్షరాల వలన ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి తృతీయంలో కుజుడు శుక్రుడు శని సంచార స్థితి, అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ బుధుడు, అర్ధాష్టమ రాహు, పంచమ స్థానంలో గురువు, రాజ్యస్థానంలో కేతు సంచారం చేసినప్పుడు ఎలా ఉంటుందా అంటే, వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో, పై అధికారులతో నిత్యము ఏదో తెలియని ఒక ఆందోళన. మీరు ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటారు, కానీ పై అధికారులు తెలియకుండా మీ ఎదుగుదలను బాగా ఆపడము, వాళ్ళకున్న చతురతను మీ పైన ప్రసరింపచేయడము, అదే కాకుండా ప్రభుత్వం నుంచి కానీ, పై అధికారుల నుంచి కానీ, ఇంట్లో వారి దగ్గర నుంచి కానీ అన్నింటా మీరు కష్టపడుతూ ఉంటారు, మీ సేవలు వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు, కానీ మీరు ఎక్కడ ఎదుగుతారో అనేటువంటి కారణం చేత ఆ ఎదుగుదలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ మీతో పనులు చేయించుకుంటూ వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు. కనుక ఇలాంటి కాల సమయంలో మీ జన్మ నక్షత్రం రోజున కానీ అష్టమి పూర్ణిమ తిథులు ఎందున రురు కాళభైర స్వామి యొక్క పూజ చేయడం, రురు కాళభైర స్వామికి సౌభాగ్యం ముడుపు కట్టడం, రురు కాళభైర స్వామి యొక్క సేవలో పాల్గొనడం వల్ల శత్రువులు అనేటువంటి వారు మీ కనుచూపు మేరలు కూడా కనపడకుండా నిత్యము మీరు విజయానికి వైపు బయలుదేరడం వలన శత్రువులు మిమ్మల్ని అందుకోవడానికి కూడా సాహసించలేని పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, సినిమా వారు, అలాగనే స్వయం వృత్తులైన యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ నడిపేటువంటి వారందరూ కూడా వారికి చాలా మంచి కాలం ఉందని, కాకపోతే ఓపిక, సహనం, ఆధ్యాత్మికతో విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.